नमस्ते మీరు చూస్తున్నారు విలేజ్ విశేషాలు నేను మీ బుచ్చిరెడ్డి ఈ రోజు మనము మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్ మండలంలో ఉన్నటువంటి అవశాపురు గ్రామంలో ఉన్నాము ఇక్కడ వ్యాసాయంలో భాగంగా పాడి పంటలు కూడా చేయడానికి జనాలు ఉత్సాహం చూపిస్తున్నారు అలాంటి పాడి పరిశ్రమను ఎంచుకున్నటువంటి అవశాపురు గ్రామస్తుడు వీరేష్ గారు యొక్క పాడి పరిశ్రమ ఇది గురించి తెలుసుకున్నాం ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్ మాకు మా నాన్న వాళ్ళు చిన్నప్పటి నుంచి ఉండే ఎన్ని సంవత్సరాలు అయింది వాళ్ళు ఒక 30 సంవత్సరాల నుంచి చేస్తారు 30 సంవత్సరాల నుంచి చేస్తారా అంటే మొట్టమొదట మీకు వ్యాసాయం పైన అంటే వేరే పంటలు పెట్టిన వ్యాసాయం అంటే వరి అలాంటి పంటలు పండించారా లేదు ఇదే పెట్టుకుంటారు వరి చిన్నప్పటి నుంచి వరి కూడా ఉండదా వరి ప్లస్ ఈ యొక్క డైరీ గేదెలు ఆవులు కూడా పెంచుతుంది అప్పటి నుంచి కూడా ఇవి కూడా ఉన్నాయా వాళ్ళకి అప్పటి నుంచి ఉన్నాయి చిన్నప్పటి నుంచి వాళ్ళ మా నాన్న వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఉన్నాయి అంతనే కంటిన్యూ అయింది అయితే ఇప్పుడు ఎన్ని ఉన్నాయి సార్ ఇది బర్రెలు ఎన్ని ఆవులు ఎన్ని బర్రెలు 5 ఆవులు 4 ఉన్నాయి అయితే ఇప్పుడు ఇది రెగ్యులర్ గా విడిచి పెడతారా ఇది మామూలు ఇక్కడనే కట్టేసి ఇట్లనే అంటే హైబ్రిడ్ ఉంది మొన్న లైక్ లేటెస్ట్ వచ్చినేమో సెడ్లనే ఉంటాయి మామూలుదేమో ఒక ఒక బర్రె ఖరీదు ఎంత పడుతుంటది మనకు ఎక్కువ అంటే ఇక్కడ మామూలు బ్రీడ్ ఏమో మామూలు రేట్ ఉంటది ఎంత 50-60 70-80 వేలు ఉంటాయా హర్యానా పంజాబ్ మొన్న వచ్చిన అది ఎంత పడుతుంది అది 120-130 50 వేలు అంత ఉంటది ఓకేనా అయితే ఈ ఇచ్చిన మాత్రం అయితే ఒక 60-70 ఆవులు ఎంత ఉంటుంది సార్ ఆవులు ఒక మీరు రంగంలోకి రావాలి మరి అదే పర్లేదు ఓకే 65 వేల ఆవులు 65 వేలు అంటారు ఆవులు ఆవు పాలు పెట్టరా అంటే జనాలు ఏం కోరుకుంటారు ఆవు పాల బర్రె పాల అంటే ఆవు పాలకు ఆవు పాలు ఉన్నాయి బర్రె పాలకు బర్రె పాల అంటే వింటుంటారు కదా కొంతమంది ఆవు పాలు ఆరోగ్యానికి మంచిది అని చెప్పేసి ఆ మైండ్ సెట్ తోటి తీసుకునే వాళ్ళు రెండు రకాల యూస్ఫుల్ బర్రె పాలు కూడా తీసుకుంటారు చిక్కగా ఉంటాయని చెప్పేసి కొందరు అంటుంటారు కదా ఆవు పాలు పలుచగా ఉంటాయని కొందరు తీసుకో అంటే చంటి పిల్లలకైతే ఆవు పాలు పెట్టారు ఆరోగ్యానికి అందుకనే అట్లా పెట్టారు ఇప్పుడు మరి ఇది సేకరించిన పాలు ఎన్ని టైం అది మొత్తం మీద బర్రెలు ఆవులు కలిసేసి ఎన్ని ఎన్ని పాలు వస్తాయి పొద్దున పూటకు 25 30 ఎక్కువ రావా ఎన్ని ఎక్కువ ఎండిపోయినాయి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఓకే 25 సాయంత్రం 25 ఒక 50 అంటే ఎక్కడ పోస్తారు ఊర్లో వస్తారా మీరు ఇక్కడ డైరెక్ట్ మీరు అంటారు కొన్ని రాతాలు ఉన్నాయి రాతాలు పోసేస్తారు ఇక్కడ ఈ ఇంటింటికి రాతాలు అవశాపూర్లేనా చుట్టుపక్కల చుట్టుపక్కల అవశాపూర్ కొన్ని డైరీ పాలు ఎంత ఇస్తారా అది ఒక లీటర్ అదే అంటే జనరల్ గా ఇంత రేట్ అదే అది 30 రూపాయల ఎంత ఇస్తారు అంటే మన 10 ఫుల్ వస్తే మా 65 రూపీస్ వస్తుంది బర్రె పాలు 60 రూపాయలు వస్తారా ఒకవేళ ఆ ప్యాటర్న్ బట్టి ఇది ఆవుపాలు ఆవుపాలు 35 రూపీస్ 40 వరకు ఆ ప్యాటర్న్ బట్టి యూజ్ చేసుకుంటాం మనం డైరెక్ట్ వెళ్ళి పోతే ఇందులో పోతే 50 రూపీస్ ఇదంతా బాగానే ఉంది దీనికి సేవ చేయడం అనేది ఎంతమంది చేయాలి ఏమేమి అదే సేవ చేయడం చెప్పు ఎంతమంది ఉంటారు మేము ముగ్గురం ఉంటాము మా నాన్న మా తమ్ముడు ముగ్గురు చేయాల్సిందే కొద్దిగా వచ్చేసి ఏమేమి చేస్తారు ఆ కార్యక్రమం ఒకసారి స్టార్ట్ గురించి చెప్పు మా నుంచి ఫైవ్ తెలిసి పెండ తీసేయడము అది గడ్డ ఊరు చేయడం శుభ్రం చేయడం శుభ్రం చేసిన తర్వాత పాలు తీసుకుంటారా మార్నింగ్ అంటే పాలు అయిపోయిన తర్వాత పాలు పిక్కిన తర్వాతనే మనము ఈ తర్వాత పని చేసుకుని మళ్ళీ గడ్డి కట్టింగ్ అప్పుడు గడ్డి కట్ చేసేసి మళ్ళీ గడ్డి వేసేస్తారు అంటే డైలీ రోజుగా ఇది కడగడం మీద ఉంటది కదా స్నానం చేపించి చేస్తారా రోజు రోజు చేపిస్తారు టూ టైమ్స్ అంటే పొద్దున అప్పుడు సాయంత్రం సాయంత్రం మళ్ళీ చేపిస్తారు ఇక దీనికి గడ్డి కాకుండా మనకు ఇంకేమి దాణా అలాంటి పెట్టుకుంటారు దాణా కొబ్బరి పీట్ పెడతారా మా గోధుమ పొట్టు మక్క కందుచున్ని ఒక 4 రకాల మిక్సింగ్ చేసి పెట్టారు అయితే ఇంకోటి దీనికి మామూలుగా మనుషులగానే రకరకాల ఆరోగ్యం సంబంధించినవి ఉంటాయి కదా ఆ వాటికి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఎట్లా మీరు గుర్తుపడతారు వాటిని ఎట్లా ఎక్కడ చికిత్స చేపిస్తారు అంటే మాకు ఇక్కడ మా గవర్నమెంట్ డాక్టర్ వాళ్ళని పిలిస్తే వచ్చి చూసిపోతారా సార్ ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే మామూలుగా సడన్ గా ఈ దానది ఓకే నెక్స్ట్ వచ్చేసి వెటర్నరీ డాక్టర్ సంబంధించినది ఓకే ఇప్పుడు మరి వీళ్ళను ప్రతిపత్తి రీప్రొడక్షన్ ఏదో ఉంటది కదా
పాడి పరిశ్రమ ద్వారా మీకు హాయిగా ఉన్నదా? మరి బాగుందంటే రెండు విధాలు ఉంది చెప్పండి. అక్కడ లాభం కాకుండా ఇక్కడ నష్టం కాకుండా మీ నడుస్తుంది అట్లా. ఇప్పుడు చేస్తున్నాం కాబట్టి దానికి తగ్గట్టుగా కష్టపడుతున్నట్టు వస్తుంది, దాన్ని అమ్ముకుంటున్నాం. ఏదో ఇక భోజనాలు చీటీలు గిట్టలు అంటే డబ్బులు ఎట్లాగే రెండు రూపాయలు అయితే సంపాదించుకోవాలి కదా. ఎక్కువ కాదు, తక్కువ కాదు, ఎక్కువ కాదు, ఎక్కువ లేకుండా మనం అందరం మనకు వెళ్తున్నాయని చెప్తున్నాం అంతేనా? ఇక మరి మీరు వరి వేస్తున్నారు ఇప్పుడు? మరి వరి గడ్డి దీనికి ఒక గడ్డి కాదు వ్యవసాయంలో అయితే ఓకే. ఇక చూశారు కదా వీరేష్ గారు చెప్తున్న ప్రకారము వ్యవసాయమే కాకుండా పార్టీ పరిశ్రమ పెట్టుకుంటే బాగానే ఉంటుంది. కాకపోతే ఎక్కువ లాభాలు కాకుండా తక్కువ అంటే ఎక్కువ లాభం కాకుండా నష్టం కాకుండా మనము ఇంటిల్లిపాది మనం చూసుకున్నట్లయితే మనకు చేదోడు వాదోడుగా ఈ పాడి పరిశ్రమ ఉంటుందని చెప్పేసి చక్కగా వివరించారు. అయితే ఎవరైనా ఈ యొక్క వ్యవసాయంకు చేదోడు వాదోడుగా పాడి పరిశ్రమను పెట్టుకున్నట్లయితే చక్కగా ఉంటుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ దీన్ని రెండవ పంటగా అంటే ఆదాయం కోసము ఎవరైనా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాము. ధన్యవాదములు.